హలో చెప్పండి. థియేటర్ కడుతున్నారా? వాస్తు చూడాలా? అయ్యో నా పనే అది కదా రోజు. ఒక పని చేయండి, స్క్రీన్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టండి. ఏంటి సీట్లా? అవి థర్డ్ ఫ్లోర్లో పెట్టండి. టాయిలెట్లా? దాన్నేముంది, అవి సెకండ్ ఫ్లోర్లో పెట్టండి. ఓకే ఓకే ఓకే, డబ్బులు అకౌంట్లో వేసేయండి. హలో చెప్పండి, ఇల్లు కడుతున్నారా? ముఖద్వారం దక్షిణం వైపు ఉండాలి. ఏంటి అక్కడ బాత్రూమ్ ఉందా? ఏం పర్లేదులే, ముందు ఆ పని కానిచ్చుకొని తర్వాత లోపలికి వస్తారు. ఓకే థ్యాంక్ యూ. చూసారా నా వాస్తు విద్య, చుట్టుపక్కల నేనే వాస్తు స్పెషలిస్ట్. మొన్న మధ్య సుధీర్ ఇంటికి కూడా నా శిష్యుడే వెళ్ళి వాస్తు సెట్ చేశాడు. ఎలా ఉంటుందో చూస్తారా? మీరే చూడండి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసుకొని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకలా అన్నారంట? ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఏం చేస్తాం? ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పెడతాం. అవును, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది? కట్నం వస్తుంది. ఆ కట్నంతో అప్పులు తీసుకొచ్చని తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. ప్రిపరేషన్ టైం అవుతుంది, పనులన్నీ చూసుకో. భోజనాల దగ్గర అక్కడ ఇక్కడ లేడీస్ వస్తారు, కొంచెం జాగ్రత్త. ఎల్రా గ్రోపేషన్ ఎలా చేసుకుంటా నేను చూస్తా. చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇడు వచ్చాడు సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయిన ఫస్ట్ ర్యాంక్ ఆడుకొచ్చింది. కాలేజ్లో కత్తి లాంటి ఫిగర్ ఉండేది, దాన్ని లైన్ వేస్తే ఇడు వచ్చి అనుకుపోయాడు. ఆఖరికి ఇల్లు నేను కొందాం అనుకున్నాండి, 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. నేను చేసిన గ్రూప్ రేషన్ చేయండి నేడుతో. ఎరా చెప్పింది గుర్తుందిగా, ఆ స్వామి తీసుకొచ్చండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. ఓకే బాయ్. చాలా ఫేమస్ స్వామి రా, అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్కపల్కా జీనా అని. ఎక్కపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పిన ఎక్కపల్కా జీనా అని. ఓరే నాయను, మన గ్రూప్ రేషన్ పిలిచి ఒకసారి ఇంటి వాసి చూడమన్రా. ఒకసారి మా ఫ్రెండ్ కత్తిలు కొనుక్కున్నా స్వామి, మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా గ్రూప్ రేషన్ ఇవ్వాలి ప్లీజ్. రండి స్వామి, ఇదే స్వామి, మా ఇదే వెళ్ళి స్వామి, అప్పుడు రండి స్వామి. చేస్తా ఎందుకు కొనగొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేసి ఉంచు ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి రింగులు. చేతికి రెండు రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో రెండు రింగ్ రోడ్ కట్టద్దా? స్వామి బాగున్నావా? బాగున్నా స్వామి. ఎంత ఇస్తాడు పేమెంట్? 1000 రూపాయలు స్వామి. దీనికి 1000 రూపాయలు ఐదు తేజు. ఏంటి వెయ్యి? ఇల్లు కొట్టడం బెస్ట్, పడుకోబెట్టడం బెస్ట్. పడుకోబెట్టండి స్వామి. ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తావు స్వామి? ఇంట్లోకి ఎలా వెళ్తావా? ఏ కిటికీలో దూరం లేదండి, కిటికీలో దూరం లేదండి. చెప్పండి స్వామి. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండే ప్లేస్ ఏది? బెడ్రూమ్. తర్వాత ఇంకో ప్రశాంతంగా ఉండే ఏరియా ఏది? బాత్రూమ్. మరి రెండు దగ్గర ఉంటే ఏమైపోతుంది నీకు?
స్వామి అందులో బెడ్లు పట్ట స్వామి బాత్రూంలో నాకు అర్థమైంది గోడ తీసే అంతే కదా నేను తీసేస్తా. ఇదేంటిది ఎక్కువ పని ఇందులో ఉంటది, ఎక్కువ పని ఇందులో ఉంటది బెడ్రూమ్ అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. దీనికి గోడ తీయడం ఎందుకు స్వామి? స్టవ్ స్టవ్ ఎక్కడ పెట్టా నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకు స్వామి? బెడ్ కింద పెట్టుకోవాలి స్టవ్, నువ్వు బెడ్ కింద స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? సరిపోద్ది కమ్యూనికేషన్ బాగుండాలి సుధి. ఇప్పుడు మళ్ళీ కట్టాలి లాస్ట్ ఇస్ గా కట్టాలి. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి మరి? ఇదిగో ఇది ఉంది కదా మంచి వాస్తు. నేను ఇప్పుడు మళ్ళీ యాస్ ఇస్ గా కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వస్తాను. ఏంటిది ఏంటిది మరి దేనికి వెళ్ళి కింద వెళ్ళాలి? మొత్తానికి ఇల్లు హ్యాపీగా ఉంది నాకు గృహప్రవేశం అడిగింది. ఇచ్చాం కదా సరిపో సరిపడు ఈ వాయిస్ కిదే ఎక్కువ. ఓకేనా కలుద్దాం, మళ్ళీ ఇంక ఇల్లు ఉంది చెప్తా నేను. ఓకేనా బై బై కలుద్దాం. మొత్తం నువ్వు సెట్ చేసావు ఇది ఎక్కపల్ కానీ ఎక్కపల్కాయ ఎక్కపల్ కానీ మంచి స్వామి 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 మంచి స్వామి. ఆ ట్రబు సత్యం అయ్యో సత్యం ఇవ్వట్లకి బాగా చూసుకోవాలి మరి. ఆ చెల్లమ్మ ఆ తుఫాన్ తుఫాన్.